రఘురామకు నర్సాపురంలో ఊహించని షాక్. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీపై గట్టి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారు. గత ఎన్నికలలో నర్సాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన 6 నెలలకే పార్టీకి దూరమయ్యారు. వైసీపీకి రెబల్గా మారారు. గోకరాజు గంగరాజు కుటుంబం వైసీపీలో చేరడం, హైకమాండ్ తనకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం, విజయసాయిరెడ్డి పెత్తనం పెరగడం వంటి కారణాలతో రఘురామకృష్ణంరాజు వైసీపీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. గత 4 సంవత్సరాలుగా వైసీపీ నాయకత్వంపై విరుచుకుపడుతూ వస్తున్నారు. అటు జగన్ సైతం రఘురామరాజుపై కేసులు నమోదు చేయడమే కాదు, సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా చేశారు. దానికి బదులు తీసుకోవాలని రఘురామ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో నర్సాపురం నుంచి ఎంపీగా గెలుపొంది సత్తా చాటాలని చూస్తున్నారు. ప్రస్తుతం రఘురామ 3 పార్టీలకు అనుకూలంగా ఉన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీతో, రాష్ట్రంలో టీడీపీ జనసేనకు అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్నారు. ఆ 3 పార్టీలను ఒకే తాటిపైకి తేవడానికి రఘురామకృష్ణంరాజు చాలా వరకు ప్రయత్నించారు. ఇప్పుడు ఈ 3 పార్టీలు కలవడంతో తాను అనుకున్నది సాధించి తీరుతానని రఘురామ భావిస్తున్నారు. కానీ ఆయన ఆశలపై బీజేపీ హైకమాండ్ నీళ్లు చల్లినట్లు తెలుస్తోంది. నర్సాపురం నుంచి బీజేపీ కొత్త అభ్యర్థిని బరిలో దించనున్నట్లు సమాచారం. ఇది రఘురామకృష్ణంరాజును కలవరపాటుకు గురిచేసే అంశం. బీజేపీకి బలమైన నియోజకవర్గంలో నర్సాపురం పార్లమెంటు స్థానం ఒకటి. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి కృష్ణంరాజు ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఒకవేళ టీడీపీ జనసేనతో పొత్తు కుదిరితే బీజేపీ కోరుకునే స్థానం ఇది ఒకటి. ఇప్పటికే పొత్తు కుదిరిపోయిందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ స్థానం బీజేపీకి కేటాయిస్తారని టాక్ నడుస్తోంది. అదే జరిగితే బీజేపీలో చేరి రఘురామకృష్ణంరాజు ఎంపీ టికెట్ దక్కించుకుంటారని అంతా భావించారు. కానీ ఇక్కడే ట్విస్ట్. తెరపైకి పాక వెంకట సత్యనారాయణ అనే నేత పేరు బయటకు వచ్చింది. ఆయనే బీజేపీ అభ్యర్థి అవుతారని ప్రచారం జరుగుతోంది. దీంతో రఘురామకృష్ణంరాజు ఒక్కసారిగా షాక్ గురైనట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్రనాయకత్వం దగ్గర రఘురామకృష్ణంరాజుకు మంచి పేరుంది. అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో తనకు నర్సాపురం ఎంపీ టికెట్ ఖాయమని రఘురామకృష్ణంరాజు భావించారు. అయితే వైసీపీ హైకమాండ్ ఇప్పటికే సిట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత పేరును ప్రకటించింది. దీంతో బీజేపీ పునరాలోచనలో పడింది. పైగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బీసీ అభ్యర్థులను బరిలో దించాలని నిర్ణయించుకుంది. అందుకే నర్సాపురంలో వైసీపీకి ధీటుగా బీసీ అభ్యర్థిని రంగంలో దించాలని చూస్తోంది. పాక వెంకట సత్యనారాయణ అనే గౌడ నేత పేరును పరిశీలిస్తోంది. మొన్న ఆ మధ్యన బీజేపీ ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. దీంతో వెంకట సత్యనారాయణ దరఖాస్తు చేసుకున్నారు. ఆయన నుంచి హైకమాండ్ వివరాలు సేకరించినట్లు సమాచారం. ఇప్పుడు ఇది రఘురామకృష్ణంరాజుకు కొత్త తలనొప్పిగా మారింది. ఇటువంటి సమయంలో బీజేపీ టికెట్ రఘురామకృష్ణంరాజుకు దక్కుతుందా లేదా అన్నది చూడాలి.